హాయ్, వెల్కమ్ బ్యాక్ టు శైలుస్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ పాలక్ పన్నీర్ని నా స్టైల్లో ఎట్లా చేస్తానో చూపిస్తాను. అయితే ఈ పాలక్ పన్నీర్ని రోటీతో కానీ, పుల్కాతో కానీ, చపాతీతో కానీ దేంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ పాలక్ పన్నీర్ కోసం ఇక్కడ నేను ఒక 6 పాలకూర కట్టలు తీసుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇంత సైజువి ఒక 6 తీసుకున్నాను. వీటిని బాగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కట్ చేసి పెట్టుకున్న పాలకూర అంతా కూడా నీళ్ళల్లో వేసి ఇప్పుడు ఉడికిస్తాను నేను. ఈ పాలకూరని ఒక 2-3 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ పాలకూర ఉడుకుతున్నంత సేపట్లో ఇక్కడ నేను పచ్చిమిరపకాయలను తీసుకొని మిక్సీ చేసుకుంటాను. పచ్చిమిరపకాయలు, అల్లం, ఇంకా వెల్లుల్లి. అయితే ఇక్కడ పచ్చిమిరపకాయలను నేను ఒక 6-7 తీసుకున్నాను. మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా తీసుకోండి. ఇంకా మేము స్పైసీ తక్కువ తింటాం అనుకున్న వాళ్ళు మిర్చి తగ్గించుకోండి. ఇందులో ఒక చిన్న అల్లం ముక్క, అట్లాగే ఒక 6-7 ఎల్లిపాయలు, ఇవన్నీ వేసి మిక్సీ చేసుకొని పెట్టుకుంటాను. అయితే ఇక్కడ పాలకూర ఉడుకుతుంది. ఈలోపు నేను ఇక్కడ పక్కన ఏం చేస్తానంటే కాజుని నేను ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకున్నాను. కాజుని ఇది కూడా పేస్ట్ చేసుకుంటాను. అయితే దీంట్లో కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకుంటాను నేను ఇప్పుడు. ఇక్కడ పాలకూర కూడా ఉడికింది, చల్లగా అయిపోయింది. దాన్ని నేను మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని కూడా గ్రైండ్ చేస్తాను. ఇప్పుడు అన్నీ కూడా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక బాండి తీసుకొని అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. మీరు కావాలంటే బటర్ కూడా వేసుకోండి. తర్వాత ఇందులో ఇక్కడ నేను ఇప్పుడు చిన్న స్పూన్ తీసుకున్నాను. దాంతో ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసుకున్నాను. తర్వాత 2 ఇలాచీలు వేసుకున్నాను, 1 లవంగ వేసుకున్నాను. తర్వాత దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఒకటి వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక 1/2 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం, ఎల్లిపాయలని పేస్ట్ చేసుకున్నది మొత్తం వేసి ఆయిల్లో పచ్చివాసన పోయేదాకా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటాను. తర్వాత ఇందులో ఒక ఆనియన్ని నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అదంతా కూడా వేసి ఇప్పుడు ఆనియన్ని ఉడికిస్తాను. ఈ ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఆనియన్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను ఒక టమాటోని సన్నగా కట్ చేసి పెట్టుకున్నది వేస్తున్నాను. ఈ టమాటా అంతా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ టమాటా కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కాజు ఉంది కదా, ఆ పేస్ట్ వేస్తున్నాను. ఈ కాజు పేస్ట్ కూడా ఒక 1 మినిట్ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలండి. తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర పొడి. ఇది మీకు మసాలాలు ఎక్కువ తింటాం అనుకుంటే మీరు గరం మసాలా వేసుకోండి. నేను గరం మసాలా వేయట్లేదు. తర్వాత ఇది కసూరి మేతి కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాలి ఆయిల్లో. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కుక్ అయిపోయింది. ఇందులో ఇప్పుడు పాలకూరని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, అదంతా పేస్ట్ వేసి ఒక మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికిస్తాను ఆయిల్లో. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కొంచెం తక్కువ పడుతుంది, పాలకూరలో సాల్ట్ ఉంటుంది. అందుకోసం సాల్ట్ కొంచెం తగ్గించి చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. తర్వాత కొంచెం వాటర్ వేస్తున్నాను. మీరు ఆ కన్సిస్టెన్సీ అనేది మరీ లిక్విడ్గా కాకుండా చూసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోండి. ఇక్కడ ఇప్పుడు 5 మినిట్స్ ఉడకాలి ఇది. ఇప్పుడు ఇదంతా ఉడికింది. దీంట్లోకి ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని వేస్తున్నాను. మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే 100 గ్రామ్స్ తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ పన్నీర్ వేసి దీన్ని ఒక 2 మినిట్స్ ఉడికించాలి. మళ్ళీ పన్నీర్ని మెల్లిగా కలిపి ఉడికించుకోవాలి. అయిపోయిందండి పాలక్ పన్నీర్ మనకు ఉడికిపోయింది, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను.
అయితే ఈ పాలక్ పన్నీర్ని మీ దగ్గర చిన్నపిల్లలు ఎవరైనా ఉండి ఆ పన్నీర్ పీసెస్ తీసేస్తున్నారు అని మీరు అనుకుంటే ఏం చేయాలంటే పన్నీర్ని తురిమి వేయండి. అప్పుడు పిల్లలు ఎవ్వరు కూడా పన్నీర్ని తీసే ఛాన్స్ ఉండదు. చూడండి, నేను ఇప్పుడు తురిమి వేసుకున్నాను. అట్లా మీరు కూడా తురిమి వేసుకోండి. మీరు ఈ డిష్ని మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఈ డిష్ నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.